నమస్కారం. ఈతరం భారతం న్యూస్కి స్వాగతం. తుమ్మల క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం. సమావేశంలో కంటతడి పెట్టిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీర్తి ప్రతిష్టల కోసం తాపత్రయపడేవాడిని కాదు అని భావోద్వేగానికి గురైన మంత్రి. యాడీటాన్ని కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు అండ్ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక కోటి చూసట్టు బాగేసేదని. దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన పదవులు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచారం ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే కొంచెం ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగులో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే అనంతరేవ గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది, శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ. గమనించిన స్థానికులు, పోలీసులు ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీ వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకి వదిలిన అధికారులు. ప్రవాహం అధికంగా ఉండడంతో చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. విశాఖ నగరంలో బీచ్ రోడ్ వద్ద ఉన్న డైనో పార్క్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.